नमस्ते, वेलकम टू एनी टॉप न्यूज़। పంజాబ్ లోని ఫిరోజ్పూర్ వద్ద వారం కిందట పాకిస్తాన్ చెందిన డ్రోన్ చక్కర్లు కొట్టిన అనంతరం మరోసారి పంజాబ్ పాక్ సరిహద్దు సమీపంలో పొరుగు దేశానికి చెందిన డ్రోన్ స్థానికుల కంటపడింది. ఇండో పాక్ సరిహద్దు గ్రామాలు హజారా సింగ్వాల బగ్డి ప్రాంతంలో పాక్ డ్రోన్ ఎగురుతూ గ్రామస్తుల కంటపడిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ వైపు నుంచి భారత్ దగ్గరలో 1 కిలోమీటర్ వరకు ఈ డ్రోన్ దూసుకొచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులోని నగదు అక్రమ చలామణికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిదంబరం బుధవారం 8 గంటల నుంచి విచారించేందుకు జైల్లో అవసరమైన ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో తెలంగాణలో తాజా రాజకీయ శాంతి భద్రతల పరిస్థితుల్ని గవర్నర్ ప్రధానికి వివరించారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తమిళసై మోదీని కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రజల కోసం పనిచేయడమే తాము చేసిన నేరమని సీనియర్ ఎస్పీ నేత ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తనపై లేనిపోని కేసులు మోపి వేధిస్తారని దుయ్యబట్టారు. ఇప్పుడు తనపై కోళ్లు మేకల దొంగిలించిన అభియోగాలు మోపారని ఆయన మండిపడ్డారు. రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆజం ఖాన్ కేంద్ర యూపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. నాపై హత్యాయత్నం అభియోగాలు మోపారని మండిపడ్డారు. భక్తులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో 7 దుర్మరణం చెందారు. డ్రైవర్ సహా మరో 7 గాయాల పాలయ్యారు. భద్రాచలం నుంచి తూర్పుగోదావరి జిల్లా అనవరం వెళ్తుండగా చింతూరు మారేడుపల్లి మీద ఆఘాట్ రోడ్డుపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటకలో చిత్రదుర్గం జిల్లా చలికేరు గ్రామ ఆర్యవైశ్య సమాజ వర్గానికి చెందిన 24 మంది 2 టెంపో ట్రావెలర్స్ వాహనంలో ఈ నెల 12 పుణ్యక్షేత్రాలకు బయలుదేరారు. బోర్డు వెలికితీత కోసం నేడు మరోసారి ధర్మాడి సత్యం బృందం ప్రయత్నించనుంది. వెలికితీత కోసం 2 భారీ లంగర్లు 3,000 అడుగుల రోప్ ని వినియోగించనున్నారు. కచ్చల నుంచి సమాచారం ఇచ్చేందుకు శాటిలైట్ ఫోన్ వైర్లెస్ సెట్లను అధికారులు సమకూర్చారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 26 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయి. ఈ మేరకు శ్రీశైలంలో ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి కెఎస్ రామారావు తెలిపారు. దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో వివిధ విభాగాల యూనిట్ అధికారులతో, పర్యవేక్షకులతో, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు నెల 19 తలపెట్టిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 19లోగా ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చెప్పకుంటే 21 ప్రగతి భవన్ లో కాంగ్రెస్ అభ్యర్థులను ముట్టడిస్తామన్నారు. గాంధీ భవన్ లో మంగళవారం సమావేశమైన రేవంత్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనసింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు ఆర్టీసీ సమ్మె తదితర అంశాలపై సమీక్షించారు. ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మరో గుండె ఆగింది. భవిష్యత్పై బెంగతో మియాపూర్ వన్ డిపోలో డ్రైవర్ గా పనిచేసే ఎరుగల లక్ష్మయ్య గౌడ్ కార్డియాక్ అరెస్ట్ మృతి చెందారు. ఈ ఘటన గత శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్ష్మయ్య మృతికి నిరసనగా కార్మికులు మియాపూర్ డిపో వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడు నల్గొండ జిల్లాలోని మర్రిగూడ వాసిగా తెలిసింది. ఏ నెట్ అప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకే చూస్తున్నానని ఏ న్యూస్.